నూతన అనుభూతి కలుగుతా ఉంది నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే. ప్రత్యేకంగా నేను చూస్తున్న టీనేజర్స్ పిల్లలు అంతా బాగా చదువుకున్న చిన్నపిల్లలు వాళ్ళు చూస్తుంటే ఎక్కడ చూసినా వాళ్ళే కనపడుస్తున్నారు నాకు ఎక్కడ చూసినా. ఆడపిల్లలు కూడా మగవాళ్ళతో పోటీ పడుతున్నారు, దానికి చాలా సంతోషం ఉండాలి.
ఉద్యోగాల్లో పోటీ పడడం కాకుండా అన్నింటిలో పోటీ పడాలి. అదే నేను కోరుకుంటున్నా. ఆడపిల్లలు కూడా చిన్న పిల్లలు చూస్తున్నా తల్లిదండ్రుల భుజాల పైన లేకుంటే అవతాతల భుజాల పైన ఎక్కి నాకు రెండేళ్లు చూపిస్తూ స్వాగతం పలుకుతున్నారంటే సంఘీయ భావాన్ని తెలియజేస్తున్నారంటే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అదేవిధంగా యువత ఎక్కడ చూసినా యువత ఏగబడుస్తున్నారు. మా ఆడబిడ్డలైతే నిండా మనసుతో మంగళాలు తెలుస్తున్నారు. నా తెలుగింటి ఆడపడుతులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ పోరాటం నా కోసం కాదు, రాష్ట్రం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. నేను అన్ని విషయాలు వివరంగా చింతలపూడిలో మాట్లాడతా. మీరు కూడా ఎవరు రాగలిగితే అందరూ రండి, ఎందుకంటే ఇది ఒక ఉద్యమంగా ఉండాలి. ఒక సమర శంకారం పూరించాం, దీన్ని వదిలిపెట్టడానికి వీలు లేదు. జగన్ లాంటి వ్యక్తి రాజకీయాలకి అర్హుడు కాదు. అందుకే మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు, చిన్నారులందరికీ అభినందనలు, ఆశీస్సులు. థ్యాంక్ యూ అని అంటే అందరూ చింతలపూడి రండి. కర్నూలు మర్చిపోవాలి చింతలపూడి సభ, కర్నూలు మర్చిపోవాలి చింతలపూడి సభ. అందరూ చింతలపూడి రండి, ఒక్కళ్ళు కూడా వెనక్కి వెళ్ళద్దు. అందరూ చింతలపూడి రండి సోదరులందరూ. చింతలపూడి రండి, ఒక గంట కర్నూలు మర్చిపోవాలి చింతలపూడి సభ చూసి అందరూ రావాలి. అందరూ చింతలపూడి రావాలి. ఎదరు ఎదరు తమ్ముళ్ళు ఎదరు స్పీడ్కి వెళ్ళాలి. ఎదరు ఎదరు స్పీడ్కి వెళ్ళాలి. స్పీడ్కి వెళ్ళాలి. మూడు గంటలు లేట్లో ఉన్నాం, స్పీడ్గా వెళ్ళాలి. అవతల పబ్లిక్ మీటింగ్ అమ్మ ఒక్కసారి ఒక్కసారి దాన్ని కూడా చేయకుండా ఎంత బట్టలు పండకుండా చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎంత దుర్మార్గం అంటే ఎవరు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ఈ రాష్ట్రానికి ఇదే కర్మ. రాష్ట్రంలో కోతులు పుడితే వెళ్ళాడు యాక్సిడెంట్ వైద్యులు లేరు, మంత్రి లేరు.
సార్ ఇంట్లోకి వెళ్తారా? ఇంట్లో కాదు కాలేజీ. అయిపోగానే మేడం గారు దాంట్లో అన్న కొంచెం జరగదు Thank you.
من highest per capita income 100 mandi indians lo 30 mandi telugu vellu okkadu udyogala kosam etike vaallu ippudu udyogalu ichedani pothunnaru ante entrepreneurs ga tayar ayipoyaru america lo chaala companies telugu vaallu pettestunnaru itla chaala vachayi nenu dani meeda ikkada ee rashtraniki 20 29 vision iccha akkada 20 20 iccha appudlo eppudu tayar chesa 99 తయారు చేశా మీరు అనుకోవచ్చు 37 ఎవరు చూస్తారని మీ కోసమే కాకుండా ఇప్పుడు పుట్టే పిల్లల కోసం కూడా ఆలోచిస్తున్న ఆ పిల్లలకి హైదరాబాద్ ఉద్యోగాలు వస్తాయి అది ఆ రోజు చూపించిన విషయం జగన్మోహన్ రెడ్డి వచ్చి మనందరినీ మోసం చేశాడు మాయ మాటలు చెప్పాడు అందరూ మోసమయ్యారు అందరూ ట్రాప్లో పడ్డారు ఇప్పుడు నిజ స్వరూపం చూపించేస్తున్నారు ఇప్పుడు ఏమైంది అమరావతి దెబ్బతీశాడు పోలవరం పోయింది చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పోయింది ఇండస్ట్రీస్ ఒకటి కూడా రావడం లేదు నేనున్నప్పుడు 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే ఇండస్ట్రీలు ఆంధ్రప్రదేశ్ అంతటికి వచ్చాయి 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చింటే 30 లక్షల ఉద్యోగాలు వచ్చేటివి మీరు ప్రపంచమంతా పోవడం కాకుండా ప్రపంచమంతా కూడా మన దగ్గరికి పనిచేయాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు ఆలోచిస్తే మొత్తం చెరగొట్టే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు నేను అందుకే నిన్న మొన్న చూస్తున్నా ఆయన చేస్తున్నారు మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలందరూ మీ భవిష్యత్తుని మీ తర్వాత తరాల భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేసే పరిస్థితికి వస్తున్నారు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అందుకే ఇది రోజు బాధుడే బాధుడు అనే కార్యక్రమం మొదలుపెట్టా ఈసారి నేను ఇదే కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం పెట్టా మీరు ఎక్కడ తప్పు లేదు మీకు శక్తి ఉంది తెలివితేటలు ఉన్నాయి సామర్థ్యం ఉంది కానీ ఎవరైతే రాష్ట్రాన్ని నడపవలసిన వ్యక్తి డిస్ట్రాక్షన్ లో ముందుకు పోతే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా అవుతుంది తప్ప మనకు లాభాలు రావు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణ నేను ఏం ఆలోచించానంటే హైదరాబాద్ ఐఎస్పీ తీసుకొచ్చాను 25 ఏళ్ల కొడుకు ఈ రోజు ప్రపంచంలోనే టాప్ 30లో 1 ఐఎస్పీ మొన్న ప్రధానమంత్రి కూడా వచ్చి అక్కడ మీటింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారంటే కాన్వకేషన్ లో అది నేను చూపించిన చొరవ 25 ఏళ్లకు మునుపు అలాంటి గానీ మన్సార్ గానీ ఉర్దూ యూనివర్సిటీ గానీ ఐఐటి గానీ ఇలాంటి చాలా తీసుకొచ్చాం అక్కడ భారత బయోటెక్ అంటే బయోటెక్ టెక్నాలజీ కోసం ప్రాధాన్యత పెట్టి జనం వ్యాలీ పెట్టాను 2000 ఎకరాలు ఇచ్చాను ఈ రోజు మీరు కరోనా వ్యాక్సిన్ ఎక్కడ తయారైందంటే ఇండియాలో చాలా దేశాలు తయారు చేయలేకపోయినా మన ఇండియాలో తయారు చేస్తాం హైదరాబాద్ లో భారత బయోటెక్ తయారు చేస్తాం ఈరోజు ఫార్మాసిటికల్స్ ఉన్నాయి అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి సంపద కూడా సృష్టించబడ్డాము ఇక్కడ నేను ఎందుకు పిల్లలు మీ అందరికీ చెప్తున్నానంటే స్టూడెంట్స్ అంతా ఉన్నారు మీకు తెలివితేటలు ఉన్నాయి మీకు మంచి భవిష్యత్తు ఉంది ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ప్రపంచం అంతా రాణిస్తున్నారు కానీ ఈ గడ్డ మీద మాత్రం సమస్యలు వచ్చాయి కాపాడుకుంటారా లేకపోతే మీరు బలిపశువులు అయిపోతారా అది మీ చేతల్లో ఉంది అది కాపాడుకోమని కోరుకుంటూ నా కోసం కాదు ఈ రాష్ట్రం కోసం నేను పోరాటం చేస్తున్నా అందరికంటే బాగా అర్థం చేసుకునేది మీరే అర్థం చేసుకోగలుగుతారు టీనేజర్స్ అందరూ బాగా అర్థం చేసుకుంటారు మీకు టెక్నాలజీలు అన్ని ఒకవేళ ఏదైనా డౌట్ వస్తే గూగుల్ అంకులు అడగండి ఎవరు చేశారు చెప్తుంటారు అభారం లేదు మీకు కాబట్టి అన్ని డీటెయిల్స్ ఎక్కడ కావాలన్నా మీకు వచ్చే పరిస్థితి వస్తుంది
అది ఎప్పటికప్పుడు చెప్తా ఉంటుంది, నీ గ్లూకోజ్ తగ్గింది, నీ గ్లూకోజ్ తగ్గింది, తగ్గించుకో ఫుడ్ తినమని. రెండోది ఈ ఆర్ఆర్ఎం కానీ కొన్ని వాచెస్ వచ్చేసాయి. నువ్వు ఎంతగా ఎన్ని గంటలు నిద్రపోయావు, రెడీనెస్ ఆఫ్ ది బాడీ ఏంటి, నీ స్లీప్ స్కోర్ ఏంటి, ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మన హెల్త్ మన చేతల్లో ఉంటుంది, మన సెల్ ఫోన్లో ఉంటుంది. కాబట్టి మీరు చెప్పింది ఒకటి నిజం, నేను పడుకునే సమయం తప్ప మిగిలిన సమయం అంతా పనిచేస్తూ ఉంటా, అలసట లేదు. ఒక పని చేసి కొద్దిగా ఇదైతే ఇంకో పని చేస్తూ ఉంటా, మెషిన్ మరీ పనిచేస్తా, అదే నా అసట్. అట్లా తిరిగి రాష్ట్రాన్ని హైదరాబాద్ ప్రపంచ పట్టాలని పెట్టాను. థ్యాంక్ యూ మై గాడ్. నేను కూడా మీ రహస్యం చెప్తున్నా, మీ మైండ్ని మీరు కంట్రోల్ చేయండి. మీరు ఏమనుకుంటే సాధిస్తారు. ఎంత టైం ఇష్టపడి మీరు చదివితే, ఇష్టపడి పనిచేస్తే కష్టం ఉండదు. ఇష్టం లేకుండా పనిచేస్తే మీకు పెట్టుకు వస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది. ఈ టీచర్ చెప్పాడు కాబట్టి హోంవర్క్ చేయాలంటే మాత్రం మీకు తలనొప్పి వస్తుంది. కానీ హోంవర్క్ చేయాలని కానీ మీరు చేస్తే మాత్రం మీకు దాంట్లో ఆనందం వస్తుంది, ప్లెజర్ వస్తుంది, మీ బాడీలో నూతనమైనటువంటి ఉత్సాహం, న్యూ ఎనర్జీ వస్తుంది. బీ క్లియర్. అక్కడ వైర్ వైర్ చూడండి, మైక్ వైర్ తీసుకున్నా స్వామి, స్వామి అది తీసుకోండి. వైర్ లేదు పక్కన పని చేస్తా. పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయ రంగం, ఈ రెండింటిలో ఏది ప్రధానమైనది మీరు మీ అభిప్రాయం సార్? పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయం, ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనది సార్? ఇప్పుడు మొత్తం వ్యవసాయం కూడా నీ సెల్ ఫోన్లో ఉంది. మీ ఇంట్లో కరెంట్ వేయాలంటే అక్కడ పోయొచ్చారా? ఇదే ఇదొచ్చే తమ్ముడు, ఏ తమ్ముడు, మీరు మీ వ్యవసాయానికి పంప్ దగ్గర పోవక్కర్లా. మీ ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ ద్వారా మోటార్ ఆన్ చేయొచ్చు, మోటార్ ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఆ స్టేజ్కి వచ్చేసా. డ్రిప్ ఇరిగేషన్ పెట్టేస్తే ఇరిగేషన్ కూడా ఆన్ చేసి ఆఫ్ చేసేయచ్చు. అన్ని కూడా మెకనైజేషన్ లో భాగంగా వ్యవసాయం కూడా చేసే అవకాశం వస్తుంది. దానికి ఎక్కువ ప్రోత్సహించాను. ఇంకొక పక్క ఇండస్ట్రీ, ఇండస్ట్రీ కూడా రెండు మూడు విషయాలు ఉన్నాయి. ప్లేస్ వెళ్ళాలి, ఈ పక్క తీసుకో. రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎకానమీ అనేది మూడు సెక్టర్లపైన ఆధారపడుతుంది. ఒకటి అగ్రికల్చర్ అండ్ అలా, రెండు ఇండస్ట్రీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, మూడు సర్వీస్ సెక్టర్. ప్రపంచంలో అన్ని దేశాలు సర్వీస్ సెక్టర్ 70% ఎంప్లాయ్మెంట్, 70-75% ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో 70-75% రెవెన్యూ వచ్చేస్తుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఐటీ ఒక సర్వీస్ సెక్టర్, బ్యాంకింగ్ సర్వీస్ సెక్టర్, ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు మీకు వచ్చే న్యూ ఎకానమీలో ఉద్యోగాలన్నీ సర్వీస్ సెక్టర్లు ఎక్కువ వస్తాయి. నేను అందుకనే ఆ రోజు ఆలోచించాను, వ్యవసాయం చేసే రైతు పిల్లలు, వ్యవసాయ కూలీల పిల్లల్ని ఐటీ ప్రొఫెషనల్స్ గా తయారు చేయాలనుకున్నాను. తయారు చేసే ఆదర్శంగా తయారయ్యాను, కానీ చాలా ఇన్సెంటివ్ ఇచ్చాను, విదేశ విద్య ఇచ్చాను. ఎందుకు విదేశ విద్య ఇచ్చానంటే ఇక్కడ మీరు చదువుకుంటున్నారు, మీరు ప్రపంచంలో ఏ యూనివర్సిటీకైనా పోవాలంటే మీరు చదువుకునే శక్తి లేనప్పుడు మీకు ఆ 10 లక్షలు 20 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తే సంవత్సరానికి 50 లక్షలు కోటి లేకుంటే 5 కోట్లు 10 కోట్లు రూపాయలు తెలివితేటలు వచ్చాయి.
కొత్తగా వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకుండా అవి కూడా గమనిన పరిస్థితికి వస్తున్నాయి. భవిష్యత్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నాలెడ్జ్. మీకు నాలెడ్జ్ ఉంటే మీ సెల్ ఫోన్ ద్వారా లేకుంటే మీరు ఐటీ మీద కూర్చుంటే ప్రపంచంలో ఎక్కడైనా పనిచేసి డబ్బులు సంపాదించుకునే శక్తి మీకు వస్తుంది. కాబట్టి వ్యవసాయం ముఖ్యం, వ్యవసాయం తిండి లేదు గుర్తుపెట్టుకోవాలి. రూమ్లో చూసారు లేకపోతే ఇండస్ట్రీ తయారు చేయదు. ఫుడ్ కావాలంటే వ్యవసాయం జరగాల్సిందే. రెండోది మనం వాడే వస్తువులు కావాలంటే ఇండస్ట్రీ ఉండాల్సిందే. ఈ రెండు ఉంటుంది సర్వీస్ సెక్టర్, మూడు ఇంటిగ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే కాంప్రహెన్సివ్ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ వస్తుంది. థ్యాంక్ యూ. నాకు ఈ ఛాన్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, నేను ఇక్కడ డిగ్రీ 2020లో కంప్లీట్ చేశాను సార్. తర్వాత నేను పీజీ చేయాలనుకున్నాను, కాకపోతే పీజీకి ఫీజు రీఇంబర్స్మెంట్ తీసేశారు. అంటే నేను అలాంటి వాళ్ళు ఫీజు రీఇంబర్స్మెంట్ తీస్తారు కాబట్టి చదువుకోలేకపోయాను సార్. నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని సార్. మా నాన్నగారి పేరు రామారావు, ఆయనకి మీ ముగ్గురు ఆడపిల్లలు సార్. మమ్మల్ని ఇంత కష్టపడి చదివించారు. ఫీజు రీఇంబర్స్మెంట్ తీసేసినందుకు నేను పీజీ చేయలేకపోయాను సార్. ఒకవేళ మీరు నెక్స్ట్ సీఎం అయితే కనుక ఆ ఫీజు రీఇంబర్స్మెంట్ అమల్లోకి తీసుకొస్తారా సార్? తప్పకుండా తీసుకొస్తాను. తెలుగుతేటర్లు పెంచుకుంటా పోవాలంటే హైయర్ ఎడ్యుకేషన్ పోతానే ఉండాలా? నేను ఐఏఎస్ ఆఫీసర్లకి శాంపుల్ పంపించా. ఐఏఎస్ ఆఫీసర్లు పంపించాల్సిన పని లేదు. వాళ్ళకి 40 లక్షలు 50 లక్షల నుంచి పంపించారంటే వాళ్ళు కూడా నాలెడ్జ్ పెంచుకోవాలి పంపించా. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీ అందరి కోసం నేను ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించే బాధ్యత ప్రభుత్వ పరంగా నేను తీసుకుంటా జరుగుతుంది. నేను ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను మీ అందరికంటే యంగ్. ఆలోచనలో మీ అందరికంటే యంగ్ నేను. గుర్తుపెట్టుకోండి, 20 ఏళ్ళు అదేమ్మా 20 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో నేను ఆలోచిస్తాను మీకంటే ముందుగా. నేను ఎప్పుడు తయారు చేశాను విజన్? హైదరాబాద్కి 20-20 ఎప్పుడు తయారు చేశారంటే 97-98 తయారు చేశా. అది 20-20 చూసుకుంటే కరెక్ట్గా ట్యాలీ అయింది. ప్రపంచంలో ఐటీకి గుర్తింపు వస్తుందని ఎప్పుడు ఆలోచించాను? 90 ఏళ్ళు ఆలోచించా. ఈరోజు దానికి హైయెస్ట్ పరకాపట వచ్చిందంటే ఆ రోజు నేను ఆలోచించిన విధానం. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తాను, మీకంటే ఫాస్ట్ నా మైండ్. చాలా దూరదృష్టి ఆలోచిస్తానే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దే విల్ కామ్. ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఏ పని కావాలన్నా నాలెడ్జ్ టెక్నాలజీ ఉపయోగించాయి. నాలెడ్జ్ ఎక్కడ ఉంది? హెల్త్ గురించి టెక్నాలజీ ప్లాట్ఫామ్ రెడీగా ఉంది. మనుషులు అవసరం వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసే శక్తి నాయకత్వానికి ఉంది. అది హెల్త్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఒక ఐడియా, ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే మోటార్ బైకులు ఉన్నాయి, 2-వీలర్. దానికి ఊబర్ కాన్సెప్ట్ వచ్చింది 4-వీలర్కి. ఒక అతను 2-వీలర్కి పెట్టాడు. ప్రతి ఒక్కరికి మోటార్ బైక్లు ఉన్నాయి. వాడి ఇంటి దగ్గర నుంచి ఆ ఊర్లో పనిచేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. 2 లక్షల మోటార్ బైకులు పెట్టి మొత్తం ఆపరేట్ చేస్తున్నాడు. ఆ కంపెనీ వాల్యూ ఇప్పుడు 1 బిలియన్ 2 బిలియన్కి వెళ్ళిపోయింది. ఇండియా మొత్తం ఆపరేట్ చేస్తున్నాడు. అంటే 20% కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్, స్పీడ్ కూడా 35% ఆర్ 50% టైం ఆదా అవుతుంది. అంటే మీ ఆలోచనలు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడెక్కడ ఏం చేయగలుగుతామో మీరు ఆలోచించగలిగితే దానివల్ల ఫలితాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఒకసారి ఇంటరాక్ట్ అవుతా, అప్పుడప్పుడు మీతో ఇంటరాక్ట్ కావాలనుకున్నా. ఎందుకంటే మీకంటే ఫాస్ట్గా నేనే ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి మీ మైండ్ కూడా స్టిమ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. యూత్ యంగ్స్టర్స్ యొక్క మైండ్స్ కానీ స్టిమ్యులేట్ చేస్తే వండర్స్ జరుగుతాయి. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, 20 ఏళ్ళ కూడా మీరు ఆలోచిస్తే ఈరోజు అమెరికాకు పోతే
మీ చింతల పూడి కంటే ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క సిటీలో 2 లక్షలు 3 లక్షలు తెలుగు వాళ్ళు ఉన్నారు. ఒక్క సిటీలో మేము చూస్తే 5 లక్షల మంది ఇండియన్స్ ఉంటే దాంట్లో 2 లక్షల మంది తెలుగు వాళ్ళు. అందరూ వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు, అవసరంలో వచ్చే పరిస్థితి వచ్చారు. కాబట్టి ఈరోజు గ్లోబలైజేషన్ ఇవన్నీ సాధ్యం. పిల్లలు మనం మిమ్మల్ని ఆడపిల్లలు చెబుతున్నా, మీ మీద నాకు చాలా కాన్ఫిడెన్స్. అందరూ కూడా చెప్తున్నా, ఒక్క నిర్ణయం మిమ్మల్ని అందరినీ బాగా చదివించాలని నిర్ణయం మీ తల్లిదండ్రులు భారదూరమైంది. ఒకప్పుడు మీకు అందరూ కట్నాలు బా పెళ్లి చేసుకోవాలంటే, ఇప్పుడు రివర్స్ కట్నించే పరిస్థితి వచ్చారు మీ తల్లిదండ్రులు. అవునా కాదా? నేను చాలా మంది ప్రశ్న చేశాము. నాకు అమ్మాయి హైదరాబాద్ నుంచి నేను బెంగళూరు పోతాను, ఫ్లైట్ లో వచ్చాను. ఆ అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి కాదు, ఆంధ్ర అమ్మాయి కాదు, యూపీ అమ్మాయి. సార్ ఒక్క సెల్ఫీ తీసుకుంటాను సార్. ఓకే అమ్మా. ఎవరమ్మా నన్ను అడిగారు? నేను యూపీ సార్. నాది మా నాన్న ఎప్పుడు గురించి చెప్పేవాడు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా చెప్పేవాడు. నేను ఐటీ చేశాను, ఐటీ చేసి బెంగళూరులో జాయిన్ చేస్తున్నాను. హైదరాబాద్ సిటీ చూశాను, చూస్తే నాకే అనిపిస్తుంది ఎంత మంచి ఫలితాలు వచ్చాయని ఆనందపడ్డానికి అనిపిస్తూ నేను ఒక మాట అడిగాను. మానవందమ్మ నీ భర్త ఏం చేస్తానమ్మ? ఆయన కూడా ఐటీ ఉద్యోగం సార్. ఎవరికి ఎక్కువ ఆదాయం వస్తుంది? నాకే సార్ అని అమ్మాయి చెప్పేవారు. అంటే ఎందుకు అడిగారంటే ఆ క్వశ్చన్ నా క్యూరియాసిటీ. నేను ఎప్పటికైనా సరే ఆడపిల్లలు మగపిల్లలు సమానమని నిరూపించాలని నా ఉద్దేశం. ఇప్పుడు దానికన్నా ముందు ఉన్నారు, కానీ మీరు చేయాల్సిన పని కూడా ఉంటుంది. మీటింగ్లు అంటే వెనకాల ఉండడం, ఫ్రీగా తిరుక్కుండకూడని ఉండడం. మీరు కూడా 5-6 మంది కలిసి నాయకత్వాన్ని ఇచ్చే చొరవ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మీరు రాణిస్తారు. ఎందుకంటే రేపు మీరు ఇండిపెండెంట్గా కూడా మీరు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కంపెనీస్లో. కాబట్టి మీకు ఆ కాన్ఫిడెన్స్ ఆ ధైర్యం ఉంటే ప్రపంచాన్ని శాసించే శక్తి మీకు ఉంటుంది. వండర్ఫుల్ మీటింగ్. చాలా తక్కువ టైం అయినా మిమ్మల్ని చూస్తా ఉంటే ఎక్కడే ముందు పోవాలనిపిస్తారు. కానీ మీ అందరితో నేను మాట్లాడతాను, స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మేము ఇన్స్పైర్ చేస్తా. నా ఆలోచన నెక్స్ట్ 25 ఇయర్స్కి మిమ్మల్ని అందరినీ తయారు చేసి ప్రపంచాన్ని శాసించే శక్తి కలిగి ఉండాల్సిన అవసరం. అది సాటిస్ఫై. ఇబ్బంది ఉన్నారు.
అంటే నేను కార్ వచ్చేస్తున్నారు, బస్సు ఎక్కుతున్నారు, ప్రచారం చేస్తున్నారు, బస్సు ఎక్కుతున్నారు.